ప్రభు యేసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య మూడవ ఆదివారము గలలియ రాష్ట్రమునందలి ప్రజలు పెద్ద వెలుగును చూచిరి మొదటి పట్టణము యషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము యషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును మధ్యధరా సముద్రము నుండి యోర్ధానునకు ఆవలి తీరము వరకును వారు వసించు గలలియా రాష్ట్రము వరకును గల ప్రదేశము కీర్తిని బడయును చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి దట్టమైన నీడలు క్రమ్మిన తామున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను ప్రభు నీ జనులకు మహానందమును వసగితివి వారిని సంతోషచితులను గావించితివి కోతకాలమున ప్రజలు సంతసించునట్లుగా కొళ్ళ సొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు నీవు వారి మెడ మీద కాడిని విరుగొట్టితివి వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి నీవు పూర్వము మిథ్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం ప్రభువే నాకు దీపము నాకు రక్షణము వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే ఒకే మనస్సు ఆలోచన కలిగి ఉండవలను రెండవ పఠనము పునిత చిన్నప్పగారు కొరింతీలకు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము పదవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు మరియు పదిహేడవ రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము పదవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు మరియు పదిహేడవ వచనము సోదరులారా మన ప్రభువు యేసుక్రీస్తు పేరిట నేను మిమ్ము వేడుకొనుచున్నాను వర్గములు లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు ఒకే ఆలోచన కలిగి ఉండవలనని ఏలన సోదరులారా మీలో మీకు కలహములు ఉన్నవని క్లోవు కుటుంబ సభ్యులు నాకు తెలిపిరి నేను చెప్పున్నది ఏమనా మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు ఒకడు నేను పౌలు అనుచరుడనని వేరొకడు నేను అపోలో అనుచరుడనని మరి నేను పేతురు అనుచరుడని ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడను అని పలుకుచున్నారు క్రీస్తు విజింపబడినా పౌలు మీ కొరకు సిలువ వేయబడినా మీరు పౌలు నామమున జ్ఞానస్థానము పొందితిరా క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను కాని జ్ఞానస్థానము ఒసగుటకు కాదు క్రీస్తు శిలువ మరణము శక్తి విహీనము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను ఇది ప్రభువాకుం సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు యోహాను చరసాలలో బంధింపబడినని విని యేసు గలిలియా సీమకు వెళ్ళెను ఆయన నజరేతును వీడి జబులోను నాఫ్తలీ సీమలలోని సరస తీరముననున్న కఫర్నాముకు వచ్చి నివాసము అనర్చుకునెను జబులోను నాఫ్తలీ ప్రాంతములు గలిలియా సరస తీరము యోర్ధాను నదికి ఆవలి దిక్కు అన్యులు నివసించు గలిలియా సీమ ఈ తావు ఎందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి మరణపు నీడలు నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను హృదయ పరివర్తనము చందుడు పరలోక రాజ్యము సమీపించియున్నది అని యేసు జనులకు బోధింప నారంభించెను గలిలియా సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను నామాంతరము గల సిమోనును అతని సోదరుడగు ఆంధ్రేయను చూచెను వారు జాలరులు మీరు నన్ను అనుసరింపుడు నేను మిమ్ము మనుషులను పట్టువారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అచ్చటి నుండి పోవుచు యేసు జబుదాయి కుమారులైన యాకోబు యోహాను అను మరి ఇద్దరు సోదరులను చూచెను వారు తమ తండ్రితో పాటు పడవలు తమ వలలను చెక్కబెట్టుకొని చుండిరి యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను అనుసరించిరి యేసు గలిలియా ప్రాంతమంతటా పర్యటించుచు పరలోక రాజ్యపు సువార్తను గురించి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలను నెల్లా పోగొట్టుచుండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక